నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం పరిధిలోని మందాడ చెరువు కింద అనేక మంది స్థలాలు ఆక్రమణకు గురవుతున్న ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని దళిత సంఘాల నాయకులు మండిపడ్డారు. ఈ సమస్యను పరిష్కరించాలని పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో ధర్నా చేసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కావలి డివిజన్ మందాడ చెరువు కింద అనేక మంది ఈ స్థలాన్ని ఆక్రమించుకుని షాపింగ్ కాంప్లెక్స్ లో వ్యాపార సంస్థలు కోరుకుంటున్నారని, గతంలో ఉన్న ఎంఆర్ఓ పేరు మీద దొంగ పట్టాలు చేయించుకున్నారని, దీంతో చెరువు మొత్తం అక్రమంలో ఉందని ఆయన తెలిపారు. అక్కడ పార్కు నిర్మిస్తామంటే అడంగల్ 1B లలో మా పేరు ఉన్నప్పటికీ మేము ఎవరికీ ఎదురు చెప్పలేక మౌనంగా భరిస్తున్నామని వృద్ధుడు ఆవేదన చెందాడు. ఇకనైనా అధికారులు స్పందించి ఆక్రమణలను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో మండద చినకోటయ్య, బాలకోటయ్య, రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మా మందాడి చెరువు కింద మంద చిన్నకోటయ్య అనేకి మనకి దాదాపు 45 సంవత్సరాల క్రితము 1992లో ఆయనకి అడంగలును మొత్తం 1B ఇచ్చినారు. కానీ ఆయన స్వాధీనంలో ఉంది. ఇప్పుడు నా కబ్జాదారులందరూ కూడా సమకూర్చి ఆ భూమిని కబ్జా చేసి వాళ్ళందరూ ఆక్రమించుకొని వాళ్ళందరూ కూడా కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకోవాలని చెప్పి హద్దులు వేస్తున్నారు. ఇది దొంగ పట్టాలు తీసుకొచ్చారు. చెరువు కింద భూములకి పట్టాలు ఇవ్వరు. అది అనుభవంలో ఉంది కాబట్టి, అనుభవంలో ఉంది మేము సత్య వాస్తవం కాబట్టి మాది అనుభవంలో ఉంది. మేమే మాకు పట్ట ఇచ్చారు, మేము చెప్పట్లేదు. కాబట్టి మందాడి చెరువు కింద ఉన్న భూములకు పట్ట ఎవరికి ఇవ్వలేదు. ఇప్పుడు కట్టిన కమర్షియల్ కాంప్లెక్స్ కన్నీ దొంగ పట్టాలే. కాబట్టి ఇవన్నీ కూడా మేము లోకాయుక్త చేస్తున్నాం, లోకాయుక్తలు పంపిస్తున్నాం. వాళ్ళ దొంగ పట్టాలన్నీ కూడా బయట తీయాలి, వాళ్ళు రద్దు చేయాలి. కమర్షియల్ కాంప్లెక్స్ కట్టి ఉంటే కూడా పడేయాలి. మొత్తం ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రభుత్వ భూముల్ని కూడా పేదలకు చెందే భూములు కాబట్టి ప్రభుత్వ కార్యాలయాలు కడితే ఎవరికి అభ్యంతరం లేదు. ప్రభుత్వ పార్కులు కట్టినా ఇబ్బంది లేదు. కానీ వీళ్ళందరూ కూడా అమ్ముకొని కోట్లు సంపాదించుకున్నారు. వీళ్ళ కబ్జాదారులందరినీ అరెస్ట్ చేయాలని నేను ఆర్డీఓ గారికి వినిపించాను.